వ్యక్తం కాకుండాను తిరిగి వర్గీకృతమై కూడా కనిపించే విధంగా విభజనను చేపట్టి సున్నా నుండి పది మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది, పది నుండి ఇరవై వచ్చిన వారెంతమంది, ఇరవై నుండి ముప్పై వచ్చిన వారెంతమంది, ముప్పై నలభై, నలభై యాభై, యాభై అరవై, అరవై డెబ్బై, డెబ్బై ఎనభై, ఎనభై తొంభై, తొంభై నూరు, ఈ రకంగా వర్గీకరణను మార్కులను విడగొట్టి వాటికి హద్దులను నిర్ణయించి తరగతులుగా చేపట్టి, తరగతి అంటే దిగువ ఎగువ హద్దులతో కూడి ఉన్న విలువల ఒక గుంపు. అంటే ఇప్పుడు సున్నా నుండి పది అంటే సున్నా నుండి పది మార్కుల వరకు అని అర్థం. ఈ రకంగా వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యను పౌనఃపున్యం వరుసలో వాటికి ఎదురుగా సున్నా పదికి ఎదురుగా చూపించడమే అవిచ్ఛిన్న శ్రేణీకరణగా చెప్పవచ్చు. అంటే ఆయా తరగతిలో ఎంతమంది విద్యార్థులకు ఆ మార్కుల హద్దులలో లోపల వచ్చి ఉన్నాయో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ఉదాహరణ గమనించినట్టయితే, ఈ ఉదాహరణలో మనం గనక తరగతిని నిర్ణయిస్తే, దీనికి ఈ దత్తాంశానికి తరగతిని నిర్ణయిస్తే, సున్నా నుండి పది మార్కులను ఒక హద్దుగా నిర్ణయిస్తే అది మొదటి తరగతి అవుతుంది. సున్నా నుండి పది మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే మనం ఏడు అనే సంఖ్య ఉంది కదా, దీన్ని ఒక్కరు ఒక్కటి అని చూపుతాం. ఒకవేళ ఏడు ఇంకా ఇద్దరు ముగ్గురికి వచ్చి ఉంటే అప్పుడు ఆ సంఖ్య మరీ పెరుగుతుంది. అదేవిధంగా పది నుండి ఇరవై మార్కులు వచ్చిన వారు ఎంతమంది అన్నప్పుడు ఆ రెండవ తరగతి హద్దు పది డాష్ ఇరవై అవుతుంది. పది ఇరవై మధ్యలో వచ్చిన వారి సంఖ్యను మనం గమనించినట్టయితే, పది మార్కులు వచ్చిన వారు ఒకరున్నారు, పదహైదు వచ్చిన వారు ఒకరున్నారు, మరీ పదహైదు వచ్చిన వారు ఒకరున్నారు, మొత్తం పది నుండి ఇరవై మధ్యలో వచ్చిన మార్కులు కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. కనుక ఈ తరగతికి పౌనఃపున్యం మూడుగా నిర్ణయించడం జరుగుతుంది. అంటే పది ఇరవై తరగతికి పౌనఃపున్యం మూడు. ఇప్పుడు ఇరవై ముప్పై తరగతి, ఇరవై ముప్పై తరగతిని నిర్ణయించినప్పుడు దీనికి పౌనఃపున్యాన్ని సంఖ్యను రాయాల్సి వస్తే ఇరవై ముప్పై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో గమనించాలి. ఇక్కడ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒక నంబర్ను, ఒక సంఖ్యను ముప్పై, ఇంకొకటి ముప్పై ఐదు, ఇద్దరున్నారు కనుక ఇరవై ముప్పై తరగతిలోకి ఒక్కరే ఉన్నారు కనుక ఒకటి చూపెట్టడం జరుగుతుంది. ముప్పై నలభై తరగతి విషయానికి వస్తే ముప్పై ఐదు మార్కులు వచ్చిన వారు, నలభై మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు ఒకరు ఉన్నారు కనుక ఇద్దరు ఆ అవధి మధ్యలో ఉన్నారు. కనుక ముప్పై నలభై తరగతి పౌనఃపున్యం రెండుగా చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నలభై యాభై ఎవరూ లేరు కనుక సున్నా, యాభై అరవై ఒకటి, అరవై డెబ్బై ఒకటి, డెబ్బై ఎనభై ఒకటి, ఈ రకంగా దత్తాంశంలో ఆయా లక్షణాన్ని బట్టి పౌనఃపున్య వర్గీకరణనే కాకుండా విలువల వర్గీకరణను కూడా చేపట్టి తరగతులుగా విభజించి చూపిస్తే అది అవిచ్ఛిన్న శ్రేణులలో దత్తాంశ వర్గీకరణగా చెప్పవచ్చు. ఈ రకంగా దత్తాంశాన్ని వర్గీకరణ చేయడానికి నిర్దిష్టమైన సూత్రాలేమీ లేనప్పటికీ కొన్ని మార్గదర్శక సూత్రాల ఆధారంగా దత్తాంశాన్ని ఈ రకంగా వర్గీకరణ చేయవచ్చు, పౌనఃపున్య వర్గీకరణ చేపట్టవచ్చు. విలువలను ఎన్ని తరగతులుగా విభజించాలి అనేది ఒక అంశం, తరగతి అంతరాలు ఎంత ఉండాలి అనేది రెండవ అంశం, తరగతిలో మధ్యలో వ్యత్యాసం ఎంత ఉండాలి, అవి ఎంత పరిమాణంలో ఉండాలి అనేది మూడవ అంశం, పౌనఃపున్య విభజనాన్ని ఎంత ప్రారంభించి ఎంతతో ముగించాలి అనేది నాలుగవ అంశం. అంటే ఎన్ని తరగతులుండాలి అనేది తరగతి వర్గీకరణపై ఆధారపడి ఉంటుంది. మనం దత్తాంశాన్ని పది తరగతులుగా విడగొట్టాలనుకుని మార్కులను ఉదహరిస్తున్నప్పుడు సున్నా పదితో మొదలైతే తొంభై నూరవ తరగతికి మొత్తం పది తరగతులు అవుతాయి. దత్తాంశాన్ని ఐదు తరగతుల్లోనే చూపాలనుకున్నప్పుడు సున్నా నుండి ఇరవై మార్కులు, ఇరవై నుండి నలభై, నలభై నుండి అరవై, అరవై నుండి ఎనభై, ఎనభై నుండి వంద మార్కుల వర్గీకరణను చేపట్టవచ్చు. అంటే తరగతులు ఎన్ని ఉండాలి అనే దాని మీద ఆధారపడి చేపట్టేది ఒక రకపు వర్గీకరణ. అదేవిధంగా తరగతి అంతరం ఎంత ఉండాలి అనే అంశం, తరగతి అంతరం ఎంత ఉండాలి అనేది ఆయా తరగతులకు నిర్ణయించుకున్న విలువలపైన ఆధారపడి ఉంటుంది. అంటే తరగతి అంతరం ఎగువ అవధికి దిగువ అవధికి ఉన్న వ్యత్యాసంగా చెప్పవచ్చు. ఎగువ దిగువ అవధి వ్యత్యాసం ఒక తరగతికి ఏ రకంగా ఉందో మరొక తరగతికి కూడా అదే రకంగా ఉండేటట్టు చూసుకుంటే దత్తాంశ వ్యక్తీకరణ ఒక క్రమ పద్ధతిలో చూపడం అవుతుంది.
అదే విధంగా ఒక తరగతి పూర్తయిన తర్వాత మరొక తరగతి యొక్క అవధి ఏ రకంగా మొదలు కావాలి అనేది కూడా పౌనఃపున్య విభజనలోని మరొక ముఖ్యమైన సూత్రం. అంటే 0-10 తో మొదలైన మార్కుల తరగతి 11-20 తో మొదలవ్వాలా తర్వాత తరగతి, లేదా 10-20 తో మొదలవ్వాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే అంశం బహిర్గతంగా దత్తాంశ వర్గీకరణ చేయాలా, విలీనంగా చేయాలా, లేదా పౌనఃపున్య ఆధారంగా చేయాలా అని తిరిగి 3 రకాలుగా ఆ వర్గీకరణ ఉండవచ్చు. పౌనఃపున్యాల సంఖ్య ఎంత ఉండాలి అనేది కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతతో ప్రారంభించి ఎంతతో పౌనఃపున్య విభజనాన్ని ముగించాలి అనుకోవడం పైన కూడా ఆధారపడి ఈ విభజన చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 4 ముఖ్యమైన అంశాలు ఈ పౌనఃపున్య వర్గీకరణలో చూడవచ్చు. 1 తరగతుల సంఖ్య, 2 తరగతి అంతరాల వర్గీకరణ, 3 తరగతి అవధుల వర్గీకరణ, 4 పౌనఃపున్య విభజన అమరిక. తరగతుల సంఖ్య అనేది నిర్ణయించేందుకు స్పర్టన్ సూత్రం ప్రకారం చూసినట్టయితే n = 1 + 3.322 log n అనే సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. మనకు ఈ సూత్రాన్ని ఇందులో గమనించినట్లయితే n అనేది తరగతుల సంఖ్య, log n అనేది పరిశీలన సంఖ్యల యొక్క సంవర్గమానంగా చూపటం జరుగుతుంది. కానీ మనకు ఈ సూత్రం ఆధారంగా కాకుండా మనకు తీసుకున్న దత్తాంశం పైన ఆధారపడి ఎన్ని తరగతులు ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో ఆ తరగతులను మనం నిర్ణయించుకుని వర్గీకరణను చేపట్టవచ్చు, శ్రేణీకరణను చూపవచ్చు. ఇక అభిలషణీయ స్థాయిలో అది ఉంటే సరిపోతుంది. తరగతి అంతరాల పరిమాణానికి వస్తే తరగతి అంతరం పరిమాణం L - S / n గా చెప్పవచ్చు. అంటే ఎల్ అంటే ఇక్కడ లార్జ్ నెంబర్ లేదా అత్యధిక విలువ అనవచ్చు, ఎస్ అంటే స్మాల్ నెంబర్ లేదా అత్యల్ప విలువగా చెప్పవచ్చు. ఎన్ అనేది తరగతుల సంఖ్య, అంటే తరగతి అంతరంని మనం L - S / n అన్నప్పుడు అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ డివైడెడ్ బై తరగతుల సంఖ్యతో చూపినట్టయితే తరగతి అంతరం యొక్క పరిమాణం మనకు బయటపడుతుంది. ఇక తరగతి యొక్క అవధి కూడా ఏ రకంగా చూపించాలో లెక్కించేటప్పుడు తరగతి ఈ అంతరాల అవధులను నిర్దిష్టంగా ఏ విలువతో మొదలై ఏ విలువతో అంతమవ్వాలో ఎక్కడెక్కడ చూపాలో చూపించడం జరుగుతుంది. ఉదాహరణకు 10-20 అనే తరగతిలో 10 దిగువ అవధిగాను 20 ఎగువ అవధిగాను చెప్పవచ్చు. ఇదే 2 తరగతి విషయానికి వస్తే 20-30 అనే తరగతికి 20 దిగువ అవధి అవుతుంది, 30 ఎగువ అవధి అవుతుంది. కాబట్టి ఈ రకంగా స్పష్టంగా హద్దులను నిర్ణయించి చూపడమే తరగతి అవధులు. 4 అంశానికి వస్తే పౌనఃపున్య విభజన అమరిక. పౌనఃపున్య విభజనాన్ని ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగించాలి అనే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చడంగా చెప్పవచ్చు. ఇలా పేరుస్తున్నప్పుడు ప్రథమంగా పేర్కొన్న విలువకు చివరగా పేర్కొన్న విలువకు ప్రాధాన్యమిస్తూ ఎన్ని తరగతులుగా నిర్ణయిస్తే ఆ దత్తాంశాన్ని వ్యక్తీకరించడం ఉచితంగా ఉంటుందో దృష్టిలో ఉంచుకొని అమర్పు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ 4 అంశాలను దృష్టిలో ఉంచుకుని పౌనఃపున్య విభజనాన్ని శ్రేణీకరణ చేయాల్సి ఉంటుంది. తరగతి అంతరాల పరిమాణం విషయానికి వస్తే మనకు 3 పద్ధతులు అమలులో ఉన్నాయి. 1 బహిర్గత పద్ధతి, 2 అంతర్గత పద్ధతి, 3 సంచిత పౌనఃపున్య విభజన పద్ధతి. బహిర్గత పద్ధతిలో తరగతుల హద్దులు ఎగువ హద్దు ఎక్కడ ముగించబడుతుందో దిగువ హద్దు మరో 2 తరగతికి ప్రారంభం హద్దుగా ఉంటుంది. ఉదాహరణకు 10-20 అని మొదటి తరగతిని నిర్దేశించినట్లయితే 2 తరగతి 20-30 అని నిర్దేశించడమే ఈ బహిర్గత పద్ధతి. అంటే 10తో మొదలై 20తో అంతమైన తరగతికి 20 ఎగువ హద్దు అయితే మరుసటి తరగతి తరువాత వచ్చే తరగతి 20-30లో ఈ 20 దిగువ హద్దుగా ఉండి 30 ఎగువ హద్దుగా ఉంది. అంటే ఇక్కడ 2 తరగతుల మధ్య ఒక ఎగువ హద్దు ఒక దిగువ హద్దు ఒకే విధంగా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ దాని క్రమం అదే విధంగా కొనసాగుతూ ఉన్నట్టుగా చూపించడమే ఈ బహిర్గత పద్ధతి. దీనినే మనం మినహాయింపు పద్ధతి అని కూడా చెప్పవచ్చు.
ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణుల విభజనలో ఒక తరగతికి ఎగువ అవధి రెండవ తరగతికి దిగువ అవధి అయినట్లయితే దానినే బహిర్గత పద్ధతి అంటాం. ఇక్కడ విలువలను చూపించేటప్పుడు మొదటి తరగతిలో చివరి అద్దుకు ఉన్న పౌనఃపున్యాన్ని ఆ తరగతిలో చూపించడం జరగదు, తరువాతి తరగతిలో చూపించడం జరుగుతుంది. మీకు దీన్ని నేను ఒక ఉదాహరణ ద్వారా చూపినట్టయితే, ఇంతకుముందు మనం రాసుకున్న ఉదాహరణలో 7, 15, 40, 30, 80, 60 ఈ సంఖ్యలో మనం వీటిని తరగతులుగా విభజించినట్లయితే 0, 10 ఒక తరగతి అనుకున్నట్టయితే, 10, 20 ఒక తరగతి అనుకున్నట్టయితే ఇది బహిర్గత పద్ధతి అవుతుంది. అంటే 0తో మొదలై 10తో అంతమైంది, తిరిగి 10తో మొదలై 20తో అంతమైంది, తిరిగి 20తో మొదలై 30తో అంతమైంది, 30తో మొదలై 40తో అంతమైంది. ఇలా తరగతి క్రమంగా మొదటి తరగతి యొక్క ఎగువ హద్దు తరువాతి తరగతికి దిగువ హద్దుగా ఉన్నట్టయితే అది బహిర్గత పద్ధతి అవుతుంది. దీనిని మినహాయింపు పద్ధతి అని ఎందుకు అన్నారంటే, మొదటి తరగతికి చూపించే పౌనఃపున్య విలువ తరువాత తరగతికి చూపించేటప్పుడు పరిగణలోకి తీసుకోవడంపై ఆధారపడి ఉంది. ఉదాహరణకు 0, 10 మొదటి తరగతి అయినట్లయితే 0, 10 తరగతిలో పౌనఃపున్యం అంటే ఇక్కడ ఎంతమందికి మార్కులు 0 నుండి 10 మధ్యలో వచ్చాయి అంటే ఇద్దరున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బహుశా మనం 0, 10 తరగతిలో ఇద్దరి పేర్లు రాయాల్సి ఉంటుంది అనుకుంటాం, కానీ 10 నెంబరు మొదటి తరగతి కిందికి రాదు, రెండవ తరగతి కిందికి వస్తుంది. అంటే మొదటి తరగతిని మనం ఏమని చూపాము, 0 నుండి 10 అన్నాం, కానీ 10 నెంబరు వచ్చిన వారిని ఆ తరగతిలో చూపించడం జరగదు. 0 నుండి 9 వరకు అని అర్థం, 9.9 వరకు అని అర్థం. 10 నెంబరు తరువాతి తరగతిలో మొదలైంది కనుక ఇక్కడ మినహాయించి 10ని అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఇది మినహాయింపు పద్ధతిగా చూపించడం జరుగుతుంది. అంటే 0 నుండి 10 మార్కులు వచ్చిన వారు ఇక్కడ ఎంతమంది అన్నప్పుడు మీరు ఇద్దరు అని చూపకూడదు, ఒకరు అని చూపాల్సి ఉంటుంది. 7 మార్కులు వచ్చిన వారిని ఒకరు కనుక 1. మరి 10 నుండి 20 వచ్చిన వారు ఎంతమంది అన్నప్పుడు మీరు ఇక్కడ మనం 10ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ముందు తరగతిలోని ఎగువ హద్దులో ఉన్నప్పటికీ ఈ నెంబరును అక్కడ చూపించడం జరగలేదు కనుక ఈ తరగతిలోకి అది వస్తుంది. కనుక 10, 15, 15 ముగ్గురున్నారు రెండవ తరగతికి రాయాల్సిన వ్యక్తుల సంఖ్య, పౌనఃపున్య సంఖ్య. పౌనఃపున్యం ఇప్పుడు మనం 10, 20 తరగతికి చూపాల్సి వస్తే 3 అని చూపాలి. ఎందుకంటే ముగ్గురు విద్యార్థులకు 10 నుండి 20 మార్కుల మధ్యలో వచ్చాయని అర్థం. అంటే 10 నుండి 19.9 మార్కులు వచ్చిన విద్యార్థి వరకు.